వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అయోధ్యలోని రామజన్మభూమి స్థల వివాదంపై సుప్రీంకోర్టు ఈరోజు వెలువరించినటువంటి తీర్పు చారిత్రాత్మకమైందే కాక నవభారత నిర్మాణానికి నాంది పలుకుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా తీర్మానిస్తూ మందిర నిర్మాణాన్ని ఒక ట్రస్టుకు అప్పగించాలని తీర్పు వెల్లడించింది. అయోధ్య నగరంలో ఒక ప్రముఖ స్థలంలో మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కనుగొని ఇవ్వాలని కూడా ధర్మాసనం తీర్పునిచ్చింది. ఫ్యూజోలో ఈరోజు జరిగిన బ్యాడ్మింటన్ చైనా ఓపెన్ సెమీఫైనల్స్ లో భారత క్రీడాకారుల ద్వయం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టిలు నిష్క్రమించారు. అయోధ్యలోని రామజన్మభూమి స్థల వివాదంపై సుప్రీంకోర్టు ఈరోజు వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమైందే కాక నవభారత నిర్మాణానికి నాంది పలుకుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రధానమంత్రి ఈ సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ తీర్పుతో దేశం ముందడుగు వేస్తుందన్నారు. సాథియో, సర్వోచ్చ న్యాయాలయ కే ఆజ్ కే ఫైసలే నే దేశ్ కో యే సందేశ్ భీ దియా హై కి కఠిన్ సే కఠిన్ మస్లే కా హల్ సంవిధాన్ కే దాయరే మే హీ ఆతా హై, కానూన్ కే దాయరే మే హీ ఆతా హై. హమే ఇస్ ఫైసలే సే సీఖ లేనీ చాహియే కి భలే హీ కుచ్ సమయ లగే లేకిన్ ఫిర్ భీ ధైర్య బనాకర్ రఖనా హీ సర్వోచిత్ హై. హర్ పరిస్థితి మే భారత్ కే సంవిధాన్, భారత్ కీ న్యాయిక్ ప్రణాళీ, యే హమారీ మహాన్ పరంపరా, ఉస్ పర్ హమారా విశ్వాస్ అడిగ్ రహే, యే బహుత్ మహత్వపూర్ణ హై. ఏకాభిప్రాయంతో కూడిన తీర్పు పట్ల యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఈ తీర్పు ప్రతీక అంటూ భారత ప్రజలు సంయమనం పాటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడడంతో పాటు భారత్ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఆజ్ కే దిన్ కా సందేశ్ జోడ్నే కా హై, జుడ్నే కా హై ఔర్ మిల్కర్ జీనే కా హై. ఇస్ విషయ కో ఇన్ సారీ బాతో కో లేకర్ కహీ భీ కభీ భీ కిసీ కే మన్ మే కోయి కటుతా రహీ హో తో ఆజ్ ఉసే తిలాంజలి దేనే కా భీ దిన్ హై. నయే భారత్ మే భయ కటుతా నకారాత్మకతా కా కోయి స్థాన్ నహీ హోనా చాహియే. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన భారత న్యాయ వ్యవస్థ పట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. సంయమనం పాటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన దేశ ప్రజలకు ప్రధాని ధన్యవాదాలు తెలియజేశారు. చిరకాలంగా పెండింగ్లో ఉన్న అయోధ్య భూ వివాదం కేసును ఒక చారిత్రాత్మక నిర్ణయంతో సుప్రీంకోర్టు ఈరోజు పరిష్కరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అధ్యక్షతన 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్మానిస్తూ 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం కేంద్ర ప్రభుత్వంతో ఉంటుందని, దాన్ని మందిర నిర్మాణానికి ఒక ట్రస్టుకు అప్పగించాలని తీర్పు వెల్లడించింది. అయోధ్య నగరంలో ఒక ప్రముఖ స్థలంలో మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కనుగొని ఇవ్వాలని కూడా ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమి హక్కులు రామ్ లల్లాకు అప్పగించనున్నట్టు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్లతో కూడిన సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం పేర్కొంది. రామ మందిర నిర్మాణానికి 3 నెలల్లోపు ట్రస్టును ఏర్పాటు చేయాలని చెప్పింది. 2010 అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన 14 అప్పీళ్లపై ఈ తీర్పును ప్రకటించారు. 2.77 ఎకరాల అయోధ్యలోని భూమిని సమానంగా 3 పార్టీలు సున్నీ వక్ఫ్ బోర్డు,
నిర్మోహి అఖాడా, రామ్ లల్లాలకు పంపించాలన్న 4 సివిల్ వ్యాజ్యాల్లో న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని సుప్రీంకోర్టు నిర్ణయం బలపరుస్తుందని తీర్పుపై స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ తీర్పును ఏ ఒక్కరి విజయంగా ఓటమిగా తీసుకోరాదని ఆయన ఒక సందేశంలో పేర్కొన్నారు. ప్రజలు శాంతి, సామరస్యం, సమైక్యతతో మెలగాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనేక కారణాల వల్ల సుప్రీంకోర్టు నిర్ణయం ముఖ్యమైందన్నారు. ఒక వివాదాన్ని పరిష్కరించేందుకు న్యాయ ప్రక్రియ అనుసరించాల్సిన ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తోందన్నారు. కాగా సుప్రీంకోర్టు తీర్పును పలువురు కేంద్ర మంత్రులు స్వాగతించారు. ఈ తీర్పును స్వాగతిస్తూ శాంతి సామరస్యాలకు, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రతిజ్ఞకు ప్రజలు కట్టుబడి ఉండాలని హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదొక చారిత్రాత్మక తీర్పని, దీనిని అందరూ ఆమోదించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రజలంతా లౌకిక విలువలు పాటించాలని, భారత రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించాలని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉత్తరప్రదేశ్లో సున్నీ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించింది. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు అధ్యకులు జాఫర్ ఫారూఖీ ఆకాశవాణితో మాట్లాడుతూ తాము సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయోధ్య భూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు గణనీయమైందని, శ్రీరాముని మందిర నిర్మాణానికి ఇది ఒక నిర్ణయాత్మకమైన అడుగని విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి పేర్కొంది. ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా విహెచ్పి కేంద్రాన్ని కోరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్లోని గురుదాస్పూర్లోని డేరా బాబా నానక్ వద్ద కర్తార్పూర్ కారిడార్ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని, కర్తార్పూర్ కారిడార్ ఐసీపీలను తెరవడం రెట్టింపు ఆనందాన్నిస్తోందన్నారు. కర్తార్పూర్ కారిడార్ ప్రారంభించిన తర్వాత దర్బార్ సాహెబ్ గురుద్వారా వద్ద నమస్కారం చేయడం చాలా సులభం అని ఆయన అన్నారు. భారతదేశం మనోభావాలను అర్థం చేసుకున్నందుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మన ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. బాగా పెరిగిపోయిన కాలుష్యం గణనీయంగా తగ్గిందని పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. 35 నుంచి 40 స్థాయిలతో పోలిస్తే ఈ కాలుష్యం స్థాయిలు 3 నుంచి 4% తగ్గాయని అన్నారు. కాలుష్య ప్రభావిత రాష్టాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం న్యూఢిల్లీలో ఆయన విలేకరులకు ఈ సంగతి చెప్పారు. ఉత్తరాఖండ్ ఈరోజు రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఉత్తరప్రదేశ్ నుంచి విడివడిన దర్మిల అది రాష్ట్రంగా ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 13 జిల్లాల్లో పోలీస్ కవాతులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హాంకాంగ్లో 7 ప్రజాస్వామ్య అనుకూల చట్టసభ సభ్యులను ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సోమవారం నాడు కోర్టుకు హాజరవుతారని పోలీస్ ప్రకటనలో తెలియజేశారు. ఫ్యుజౌలో ఈరోజు జరిగిన బ్యాడ్మింటన్ చైనా ఓపెన్ సెమీఫైనల్స్లో భారత క్రీడాకారుల ద్వయం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలు నిష్క్రమించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అయోధ్యలోని రామజన్మభూమి స్థల వివాదంపై సుప్రీంకోర్టు ఈరోజు వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమైందే కాకుండా నవభారత నిర్మాణానికి నాంది పలుకుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా తీర్మానిస్తూ మందిర నిర్మాణాన్ని ఒక ట్రస్టుకు అప్పగించాలని తీర్పు వెల్లడించింది. అయోధ్య నగరంలో ఒక ప్రముఖ స్థలంలో మసీదు నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని కనుగొని ఇవ్వాలని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు.